వచ్చిందా? నేను మంత్రి ఉన్నప్పుడు అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చా రేణుగుంటకి, అవునా కాదా? వీడు ముఖ్యమంత్రి అయింది ఏనాడు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారు? పరిస్థితి ఏంటంటే ఈ మహానుభావుడు వైజాగ్ రాజధాని చేస్తాను, అక్కడ ఉత్తరాభాగంలో ఉన్న ఐటీ పరిశ్రమలని బాయ్ బాయ్ వైజాగ్ అని పారిపోయింది. ఈ ఇడుపుల బాయ్ పంచాయతీ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో దాన్ని బట్టి శాసన సభ్యులు ప్రవర్తిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఒక శాసనసభ్యుడు ఇట్లా ప్రజల్లో ప్రవర్తించాడా అని ఒక్కసారి? కానీ ఈ రోజు వీళ్ళు తెచ్చు లెక్కలేని తరం పర్వాలా, కేసులు వేస్తాం, ఇబ్బంది పెడతాం, కుర్రోలు పారిపోతారు అనుకుంటున్నారు. ఇక్కడున్న శాసనసభ్యుడు చెప్తున్నా, గురువు గారు మీరు ఎన్ని కేసులు మా పైన బనాయిస్తే అంత స్పీడ్ మా హక్కుల కోసం మా కుర్రోలు పోరాడినందుకు మీరు కేసులు పెట్టారు. దీని విద్యా దీవెన కోసం ఎందుకయ్యా విద్యా దీవెన ఇవ్వట్లేదు అడిగినందుకు కేసులు పెడితే ఆనాడు చొక్కా పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు చొక్కా పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టండి, చంద్రబాబు నాయుడు గారు నాడి వీధిలో కాల్చిపడండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం చేయాలి? మేమని ఈ సభాముఖికి ఉన్న శాసనసభ్యుడిని అడుగుతున్నా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇట్లా ఒక్క చిటికేస్తుంటే ఈ పిరికి ఫ్యాక్షనిస్ట్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? నేను గుంటూరులో రమ్య అని ఒక దళిత అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నా పైన కేసు. పలాసలో పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం కదా అంటే రోడ్డు మీద ఆపేస్తారు. అరే నువ్వు నీకు దమ్ము దేని బిడ్డ జగన్ రెడ్డి, నువ్వు చెప్పాలా? నువ్వు ఎక్కడ కావంటే ఎల్లు, నేను ఏనాడు తప్పు చేయలేదని చెప్పాలా? నువ్వు పిరుకోడు కనుకనే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళిన అడ్డుపడుతున్నావు. నేను నిన్ను వదిలిపెట్టాను, అయ్యా మిడ్ నైట్ అరెస్ట్ కాదు కదా, వాళ్ళకి మూడు వచ్చినప్పుడు అరెస్ట్ వస్తుంది. పరిస్థితి ఏంటో ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అర్ధరాత్రి జేసీబీ లేస్తుందండి, ఎవరన్నా పోరాడితే వాళ్ళు ఇల్లు పగలబడతారు, ఎవరిని అడిగితే రోడ్డు కొట్టేస్తారు. అందుకే మనం చెప్పా ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు జేసీబీ మోహన్ రెడ్డి అని. ఈయన ఫ్యాన్ కాదండి, జేసీబీ పెట్టుకోవాల ఓటింగ్ సింబల్. ఇప్పుడు డీజిల్ ధరలు బాగా పెరిగాయి కదా, అందుకే దాన్ని బ్రేక్ ఇచ్చాడు. ఆ జేసీబీకి డీజిల్ పోయాక వదిలేదా మళ్ళీ తగ్గిస్తే అప్పుడు పట్టుకోద్దని డిసైడ్. ఇప్పుడు మన గ్రామం నుంచి హేమాద్రి గారిని, జయప్రకాష్ గారిని, మహేష్ గారిని, యువరాజ్ గారిని, మునేంద్ర గారిని, జగదీష్ గారిని, జయప్రకాష్ గారిని, కిషోర్ గారిని, గోపి గారిని, పురుషోత్తం గారిని, అందుకే అప్పుడే వీళ్ళందరూ మీ తరఫున పోరాడినంత జశ్వంత్ అన్న కుర్రోడు విద్యా దీవెన ఏమైందని అడిగినందుకు 10 మంది బట్టుకెళ్లారండి ఎస్సీ ఎస్టీ కేసు. అయ్యా ఒక మాట చెప్తున్నా, తిరుకోలు చేసే పనులు ఇవన్నీ అందుకే అప్రేషన్ తిరుకోలు చేసే పనులు ఇవన్నీ ఈ పెరికి ఫ్యాక్షన్స్ చేసే పనులు. అయ్యా నేను చెప్పిన గొప్పంలోనే అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు నాయుడు రాముడు,
బుల్లెట్ ఎంత దిగిందా అని అంటాడు కదా ఫ్రెండ్స్, ఎంతదో బాబు బుల్లెట్ అనే అందించే వరకు వీళ్ళు మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నారు, కలిసికట్టుగా పోరాడాలి. ఒకరిని పట్టుకెళ్తే 100 మంది వెళ్ళాలి, 100 మంది పట్టుకెళ్తే 1000 మంది వెళ్ళాలి, 1000 మంది పట్టుకెళ్తే 100000 మంది వెళ్ళాలి. అప్పుడే భయపడుతుంది ప్రభుత్వం, అప్పుడే ఆగుతుంది ప్రభుత్వం. కానీ నా సమస్య కాదు ఇది, దొరబాబు సమస్య అనుకుంటే కష్టం. నేను ఇది మునిరాజు తలకే నొప్పి అనుకుంటే కష్టం, హరిని ఇబ్బంది పెడుతున్నారు మనకెందుకులే నాకు తెలితే కష్టం. ఈరోజు మీ గ్రామంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేను వచ్చినా, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసానికి వచ్చిన, మానవ తరఫున న్యాయ పోరాటం చేసేదానికి నేను వచ్చిన. కలిసికట్టుగా పోరాడితేనే ఈ పెరిగి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి భయపడతారు. దయచేసి ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇక్కడున్న యువకులందరినీ ఒకటే ఆమిస్తున్నా, మీకు నేను అండగా నిలబడతా, మీ తరఫున నేను పోరాడతా. రాముడు లాగలకు పెద్ద మనసు లేదండి, కత్తికి కత్తి లాఠీకి లాఠీ. మీరు ఏదైతే వైకాపా చెప్తున్నా ఒక్క కేసు పెట్టారంటే రేపు మళ్ళీ మీరు 10 మంది పని మేము కేసు పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి పరిస్థితి దిగి తీసుకురాదని ఇక్కడున్న శాసన సభ్యుడు కూడా నేను చెప్తున్నాను. మిమ్మల్ని మంచి మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించారు, మంచి మెజార్టీతో ప్రజలు దీవించారు. రోడ్లేయండి, పనులు చేయండి, అవసరం ఒక్కొక్క గ్రామంలో 2-3 రోజులు ఉండండి. అంతేగాని మీకు ఎమ్మెల్యే పది శాశ్వత అనుకుంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇక్కడున్న గ్రామస్తులని నేను కూడా నేను తప్పు చేశానులే, లే మంత్రి ఉన్నప్పుడు పనులు చేశాను, ఎప్పుడు మాట్లాడలే, అది నేను చేసిన తప్పు అవునా కదా. గతంలో ఎక్కువ పని ఎక్కువ చేస్తాం అలవాటు, మాట్లాడతాం తక్కువ. నేను ఇప్పుడు అందుకే ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతా నేర్చుకుంటున్నాను, మాట్లాడాలి, పోరాడాలి.